ఒక పక్క కార్తికేయుడు సినిమా సెన్సేషనల్ కలెక్షన్లతో లాంగ్ రన్ లో కూడా అద్భుతాలను సృష్టిస్తుంటే, అంతకన్నా ముందు వారంలో వచ్చిన బింబిసార మరియు సీతారామన్ సినిమాలు కూడా ఏమాత్రం తగ్గని విధంగా ఇప్పటికీ లాభాలను పెంచుకుంటూనే దూసుకుపోతూ ఉన్నాయి. సినిమాలు రెండు కూడా 19వ రోజు అనుకున్న దానికన్నా బెటర్ కలెక్షన్లను సొంతం చేసుకుని అంతకు ముందు రోజు కన్నా బెటర్ షేర్స్ ను సాధించడం విశేషం. 18వ రోజు బింబిసార సినిమా 38 లక్షల షేర్ అందుకుంటే 19వ రోజు 43 లక్షల షేర్ ను సాధించింది. అదే టైంలో సీతారామం సినిమా 18వ రోజు 33 లక్షల షేర్ అందుకుంటే 19వ రోజు 38 లక్షల షేర్ ను సొంతం చేసుకుంది. ఇక 19 రోజు టోటల్ వరల్డ్ వైడ్గా బింబిసార సినిమా 46 లక్షల షేర్ అందుకుంటే సీతారామం సినిమా 19వ రోజు 60 లక్షల షేర్ ను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 19 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి బింబిసార సినిమా 31.68 కోట్ల షేర్ ను 50.40 కోట్ల గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్గా 36.23 కోట్ల షేర్ ను 61.60 కోట్ల గ్రాస్ ను అందుకుంది. అదే టైంలో సీతారామం సినిమా 19 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో 18.78 కోట్ల షేర్ ను 33.3 కోట్ల గ్రాస్ ను అందుకుంటే వరల్డ్ వైడ్గా 33.88 కోట్ల షేర్ ను 67.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను దక్కించుకుంది. బింబిసార సినిమా మొత్తం మీద ఇప్పుడు 16.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 20.03 కోట్ల ప్రాఫిట్ అందుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా, సీతారామం సినిమా 17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 16.88 కోట్ల ప్రాఫిట్ అందుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఎక్సలెంట్ కలెక్షన్తో దుమ్ము దుమారం లేపాయని చెప్పవచ్చు. ఇక అప్కమింగ్ డేస్ లో ఇంకా ఎంత దూరం ఈ రెండు సినిమాలు వెళ్ళగలుగుతాయో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.